చాలా నీట్గా ఉంటుంది. దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా మనీ తక్కువ మనీ లేకపోయినా వచ్చి తినొచ్చు అని ఓపెన్గా చెప్తున్నా. ఎందుకంటే నేను కూడా అదే ఏజ్లోకి వెళ్ళొచ్చా, అదే కష్టాలకు వెళ్ళొచ్చా కనుక యూత్ కానీ ఎవరైనా కానీ మనీ లేవన్నా అంటే కంపల్సరీ వచ్చి ఫ్రీగా తినొచ్చు అని కూడా చెప్తున్నా ఓపెన్. హాయ్ హలో, వెల్కమ్ టు లోకల్ ఫుడ్స్. ఈరోజు మనం ఉప్పల్ ఏరియాలో ఉన్నామండి, నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గరే ఉన్నాం, పక్కనే ఆర్టీఓ ఆఫీస్ కూడా ఉంది. ఇక్కడ మనకు ఒక ఫేమస్ హోటల్ ఒకటి ఉందండి, 70 రూపాయలకే తిన్నంత భోజనం, చాలా టేస్ట్గా ఉంటుందని చెప్తున్నారు. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం, తిన్నంత భోజనం ఎలా పెడుతున్నారు, ఏంటి 70 రూపాయలకి ఫుడ్ అంటున్నారు, ఆ ఐటమ్స్ అన్నీ కూడా మనం చూసేద్దాం. ఇప్పుడు లోపలికి వెళ్దామండి. సో ఇది మనం ఒక్కొక్కరిని కస్టమర్స్ని అడిగి తెలుసుకుందాం ఇప్పుడు ఫుడ్ ఎలా ఉంది ఏంటి అనేది.
అనిపించింది, ఫుడ్ ఎలా అనిపించింది, ఎలా ఉంది? ఫుడ్ అయితే నెంబర్ వన్గా ఉంటుంది ఇది. యాక్చువల్లీ మేము మార్కెటింగ్ చేస్తాం అనమాట. నేను మా సారు ఎప్పుడు వచ్చినా కానీ ఈ వేళ వచ్చినప్పుడు ఇక్కడే తింటాం అనమాట. ఎందుకంటే హోమ్లీ ఫుడ్, ది బెస్ట్ ఫుడ్, బెస్ట్ ప్రైస్ అనమాట. ఇది అన్ని రకాలు దొరుకుతుంది, శాకాహారం కాడి నుంచి మాంసాహారం వరకు రెండు దొరుకుతుంది అనమాట. ఇటువరకు 50 రూపీస్ ఉండేది కరోనా ముందల, ఇప్పుడు 70 అయింది. కానీ నెంబర్ వన్ భోజనం అనమాట, ఇంట్లో తిన్నట్టు ఉంటుంది. అన్నంత భోజనం పెడుతున్నారా మీకు ఇక్కడ? పేరుకే ఉందా లేదా పెడుతున్నారా? లేదు లేదు, మన ఇష్టం, మనం ఎంత తింటే అంత పెడతారు వాళ్ళు. మన సామర్థ్యం కానీ వాళ్ళు ఎప్పుడు పెడతానని అంటారు. చెప్పండి అన్న, మీకు ఎలా ఉంది? లాస్ట్ 2 ఇయర్స్ నుండి వస్తున్నాం సార్. ఓకే, ఎలా ఉంటుందంటే మన ఇంటి భోజనం తిన్నట్టే ఉంటుంది. ఇంకోటి మేజర్గా ఏంటంటే ఈ మధ్యకాలం కరోనా తర్వాత కొంచెం రేటు పెరిగింది, కానీ రేటు పెరిగిన తర్వాత ఐటెం కూడా పెరిగింది. అంటే కొన్ని ఐటమ్స్ ఎక్కువ రావడం కూడా జరిగింది. చాలా మాత్రం బాగుంటుంది హోమ్లీ ఫుడ్. ఎలా అనిపించింది? బాగుంటుంది. బాగుందా? నాన్ వెజ్ బాగుంటుందా, వెజ్ బాగుంటుందా? ఇక్కడ రెండు బాగుంటుంది. నేను ఎక్కువ వెజ్ ఇష్టపడతా. రెగ్యులర్గా వచ్చి వస్తారు? రెగ్యులర్ వస్తుంటారు. మీరు ఎప్పుడు ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు ఇక్కడ? నేను 2 నెలలు అయిపోయినాను. 2 నెలల నుంచి? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు. అప్పటికి ఇప్పటికి టేస్ట్ అంతా కూడా ఒకలాగా ఉందా? బాగుంది, అట్లనే ఉంది. బాగా మెయింటైన్ చేస్తారు? మెయింటైన్ చేస్తారు, మంచిగానే ఉంటుంది. ఎలా ఉంది ఫుడ్, ఎలా అనిపించింది మీకు? బాగుందా అండి ఫుడ్? టేస్ట్గా ఉందా? ఇప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైమ్? ఇంతకుముందు ఎప్పుడన్నా వచ్చారు? 2-3 సార్లు వచ్చినాండి ఇక్కడికి. ఓకే, ఎక్సలెంట్ ఉంది ఫుడ్ అయితే, ఎక్సలెంట్ ఉందండి. బాగుందా? మీరు ఇంతకుముందు వచ్చారండి? మీకు పరిచయం ఉంది? ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది హోటల్ మీకు? అప్పటి నుంచి టేస్ట్ కానీ? అయితే ఒక 1 ఇయర్ బ్యాక్ నుంచి వస్తున్నాయండి. ఓకే, అప్పటి నుంచి ఇప్పటివరకు టేస్ట్ అలా మెయింటైన్ చేస్తున్నారు? క్వాలిటీ కానీ బాగుంది. బాగుందండి. తిన్నంత ఫుడ్ పెడతామని చెప్తున్నారు? పెడతారు, పెడతారండి. తిన్నంత ఫుడ్ కంపల్సరీ, అది పెడతారా? పేరుకు మాత్రమే ఉందంటారా? పెడతారండి. బాగుంటుందా? నాన్ వెజ్ బాగుంటుంది? వెజిటేబుల్ అయితే మెయిన్ ప్రిఫర్ వెజిటేబుల్ చేస్తామండి. వెజ్? ఓకే, ఇంట్లో తిన్నట్టే? ఇంట్లో తిన్నట్టే ఉంటుందంటారా? 100%. ఓకే, పేరుకు తగ్గట్టే తిన్నంత భోజనం. ఏది కావాలన్నా కూడా ఏమైనా ఎక్కువ తక్కువ కావాలన్నా బాగుందండి. మటన్ కానీ చికెన్ కానీ కూడా టేస్ట్ మంచి టేస్ట్ ఉంది. ఓకే, మన ఇంట్లో ఏ విధంగా అవుతుందో అదే విధంగా ఉంది. బాగుందండి. ఎలా ఉంది టేస్ట్, ఎలా అనిపించింది? మీరు ఇదే ఫస్ట్ టైమ్? ఇంత ముందే ఏమైనా వచ్చారా? లేదు, 3-4 టైమ్స్ వచ్చాను. ఓకే, కాకపోతే మధ్యలో లాక్డౌన్ అది ఉన్నాయి. ఓకే, టేస్ట్ అయితే బాగుంటుంది. ఎక్కడ తింటే ఉబ్బినట్టు అయితే ఉంటుంది, అట్లా ఉంటుంది. కానీ ఇక్కడ అట్లా ఏముండదు, హోమ్ ఫుడ్ ఉన్నట్టే ఉంటుంది. మంచిగా ఉంటుంది, మంచిగా టేస్టీగా అన్ని టేస్ట్ ఉంటుంది. ఓకే, నాన్ వెజ్కి ప్రిఫర్ చేస్తారా, వెజ్ ప్రిఫర్ చేస్తారా ఇక్కడ మీరు? ఏమో అది మన మూడు బట్టి. అంటే రెండు బాగుంటాయి? రెండు బాగుంటాయి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మేము వరంగల్ నుంచి వస్తామండి. 3-4 ఇయర్స్ నుంచి మేము ఇక్కడే భోజనం చేస్తాం. ఎప్పుడు కూడా ఎప్పుడు వచ్చినా ఇక్కడ తినేది మేము వెళ్ళిపోము. ఇక్కడ చాలా నాకు ఇష్టమైనటువంటి పప్పు, పప్పు చాలా బాగుంటుంది. పప్పే కాదు, మిగతా ఐటమ్స్ అన్నీ కూడా చాలా సూపర్గా ఉంటాయి. వేరే ఎక్కడ హోటల్లో కూడా ఎన్ని వందలు పెట్టి ఖర్చు పెట్టుకొని తిన్నా కూడా ఇంత తృప్తి అనిపించదు. కడుపు ఉబ్బడం అట్లాంటిది ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. మనకి ఏది కావాలైనా కూడా ఎంత అంటే అంత పెడతారండి ఇక్కడ, దానికైతే ఇబ్బంది లేదు. తిన్నంత భోజనం కంపల్సరీ. ఇదిగోండి, ఇప్పుడే మనకి ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో అన్నీ తీసుకొచ్చి మనకి ఇచ్చారు. మనం దీన్ని కూడా ఒకసారి టేస్ట్ చేద్దాం. ఇప్పటిదాకా మనం బయట చూసాం ఎలా ప్రిపేర్ చేస్తున్నారు, ఎలా ఉంది ఏంటని కస్టమర్స్ని కూడా మనం చాలామందిని అడిగి తెలుసుకోవడం జరిగింది. ఒకసారి మనమే స్వయంగా చూసి టేస్ట్ చేస్తే వాళ్ళు చెప్పింది నిజమా కాదా అన్నది కూడా మనకు కూడా తెలుస్తుంది కదా. సో మనం ఒకసారి టేస్ట్ చేద్దాం. ఇప్పుడు పప్పు వేసుకున్నాను, టేస్ట్ చేస్తాను ఎలా ఉందో చూద్దాం. వీళ్ళు చెప్పిన దానికి ఇక్కడ మనం తినడానికి కూడా మనకి తెలుస్తుంది కదా తేడా ఏంటో. బాగుంది, మనం ఏదో సపరేట్గా ఎక్కడో హోటల్లోకి వెళ్ళి కూర్చొని తిన్నట్టేం లేదు. మన ఇంట్లోనే మన అమ్మ చేసుకున్న వంట ఎలా తింటామో అలాగే ఉంది టేస్ట్. అది కూడా చట్నీ అది కూడా బాగుంది. పాపడులు ఇచ్చారు మనకి, ఫ్రై ఒకటి ఇచ్చారు. పప్పులోకి పాపడు చాలా బాగుంటుంది కదా, మనకి బాగుంది. అన్నీ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. బాగుందండి, నిజంగా చాలా బాగుంది. అంటే చెప్పడమే కాదు, మీరు కూడా టేస్ట్ చేస్తే మీకు తెలుస్తుంది. ఒకసారి రండి, కంపల్సరీ హైదరాబాద్లో ఉప్పలు వచ్చినప్పుడు ఒకసారి మీరు టేస్ట్ చేస్తే తెలుస్తుంది. నేను చెప్పడం కన్నా మీరు టేస్ట్ చేయడంలో మీకు ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు ఇది ఆలు కర్రీ, ఒకసారి ఇది కూడా టేస్ట్ చేద్దాం మనం.
దోసకాయ పచ్చడి కూడా ఉంది, చాలా బాగుందండి. చెప్తున్నా కదా మన ఇంట్లోనే మనం చేసుకున్నట్టే ఉంది టేస్ట్ అయితే మాత్రం. ఇప్పటిదాకా మనం చూసాం కదండి, ఇప్పుడు మనతో పాటు హోటల్ ఓనర్ గారు కూడా ఉన్నారు, ఒకసారి ఆయన కూడా పిలిచి మాట్లాడదాం. నమస్తే అండి. హాయ్ అండి. చెప్పండి, మీరు హోటల్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? యా, నా పేరు గాంధీ మిర్యాల అండ్ 4 ఇయర్స్ బ్యాక్ నేను మా అన్న ఇద్దరం కలిసి హోటల్ స్టార్ట్ చేసాము. సక్సెస్ఫుల్గా నడుస్తుంది. స్టార్టింగ్ నేను, మా అన్నయ్య, మా అమ్మ కూడా చాలా బాగా చేస్తారు అన్నమాట. ఎక్కడెక్కడి నుంచి పచ్చళ్ళ కోసం ఇక్కడికి వచ్చి తింటారంటే మా అమ్మ కూడా చాలా చాలా ఒక లెవెల్ తీసుకెళ్ళింది. దాని తర్వాత మీ సోషల్ మీడియా, మీ వల్ల కూడా మాకు చాలా పేరు వచ్చింది, మీకు చాలా రుణపడి ఉంటాము. అండ్ 4 ఇయర్స్ బ్యాక్ పెట్టాము, స్టార్టింగ్ 50 రూపీస్ పెట్టాము. యాక్చువల్గా నేను యాక్చువల్గా చూసాను 2 రూపీస్ వరకే ఉండి, ఇప్పుడు మీకు అది కొద్దిగా పెంచాల్సి సరిపోతుందా? యాక్చువల్గా పెంచాలి, లాక్డౌన్ వల్లనే పెంచాల్సి వచ్చింది. వేరే ఆప్షన్ అంటే వేరే నెగిటివ్ అనుకోవడానికి ఏం లేదు. లాక్డౌన్లో కొద్దిగా ఉన్న నిజం ఏంటంటే కొద్దిగా లాస్ అయిపోయాం, ఒక 6 మంత్స్ లాస్ అయిపోయాం. ప్లస్ హోటల్స్ కూడా చాలామంది తక్కువ అయిపోయారు అనమాట, బయట ఫుడ్ తినట్లేదు. దానివల్ల మనం కూడా కొద్దిగా పెంచాల్సి వచ్చింది. వర్కర్స్ శాలరీ రెంట్స్ వెళ్ళాలంటే కొద్దిగా పెంచాల్సి వచ్చింది. అండ్ క్వాలిటీలో మాత్రం ఎక్కడ రాజీ లేదనమాట, చాలా బాగుంటుంది. ఇదే మీల్స్ బయట 100-120 రూపాయలు ఉంటుంది, కానీ అదే 70 రూపాయలకు అన్లిమిటెడ్. ఎంత తింటే అంత కడుపు నిండా పెడుతున్నాం. ఇంకోటి ఎక్కడ హోటల్లో తిన్నట్టయితే లేదు. లేదు నిజంగా, మనం మీరు అన్నట్టు చట్నీ అయితే నేను దోసకాయ చట్నీ వేసుకుని తిన్నాను. ఏదో మా ఇంట్లో మా అమ్మ చేసి పెట్టినట్టే ఉంది, చాలా బాగా అనిపించింది. దోసకాయ పచ్చి పచ్చడి అది చాలా మంది లైక్ చేస్తారు, చాలా చాలా తక్కువ ఇంట్లో చేస్తారు అది. యాక్చువల్గా హోటల్లో చాలా తక్కువ మంది పెడతారు. చాలా నీట్గా ఉంటుంది. ఆలు కర్రీ ఒకటి, పాలకూర పప్పు కంటికి మంచిది అనమాట, చాలా మంచిది. అండ్ ఒక ఫ్రై, ఆలు ఫ్రై కానీ క్యారెట్ ఫ్రై కానీ బెండ దొండ రోజుకు వెరైటీ మారుతూ ఉంటుంది అనమాట. రోజుకు వెరైటీ వస్తున్నారు మీరు ఇచ్చే దాంట్లోనే. 70 హెల్త్ కాన్షియస్ కూడా తీసుకుంటాం అనమాట, నీట్గా ప్రిపేర్ చేయడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ. అండ్ సాంబారు, మజ్జిగ పులుసు ఇది కూడా చాలా తక్కువ మంది పెడతారు హోటల్స్. అండ్ బిర్యానీ కూడా మీకు చూపించాలని, బిర్యానీ కూడా చాలా నీట్గా వేసేటప్పుడు చూపించాము, నెయ్యితో వేస్తాము, చాలా నీట్గా ఉంటుంది. అవునవును. అండ్ బిర్యానీ సరిపోకపోతే మన దగ్గర ఒక ప్లేస్ ఏంటంటే మళ్ళీ అన్నీ పెట్టుకుని తినచ్చు, ఏదైనా కడుపు నిండా తినొచ్చు. అండ్ దగ్గరలో ఉన్న వాళ్ళు తప్పకుండా రండి అండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంటుంది ఆలు కర్రీ అండ్ దోసకాయ చట్నీ కూడా ఇవాళ పచ్చి పచ్చడి పెట్టాను చెప్పాను ఆల్రెడీ, అది కూడా చాలా బాగుంటుంది. చాలా బాగుంది. అండ్ పాలకూర పప్పు నెక్స్ట్ ఈరోజు చేసింది క్యారెట్ ఫ్రై, క్యారెట్ డీప్ ఫ్రై బాగుంటుంది. ఆయిల్లో వేసి మైదా కార్న్ఫ్లవర్ వేస్తాము, ఆయిల్ డీప్ ఫ్రై పకోడీలాగా పకోడీలాగా బాగుంటుంది. పకోడీ టైప్ ఇచ్చారు ఫ్రై మంచిగా నంచుకోవడానికి చాలా బాగుంది. నాన్ వెజ్ ప్రియులకి నచ్చుకోవడానికి. అండ్ పాలకూర పప్పు సాంబార్ కూడా చాలా ఫేమస్. సాంబార్ ములక్కాయ సొరకాయ ముల్లంగి వేస్తాం, ముల్లంగి కూడా చాలా మంచిది బాడీకి. అండ్ పెరుగు పచ్చడి మజ్జిగ సరిపోకుంటే అన్నం అన్లిమిటెడ్ చాలా నీటి. బ్రాంచెస్ ఏమైనా స్టార్ట్ చేశారా ఇక్కడ? ఒకటేనా? యాక్చువల్గా మన తిన్నంత భోజనం అనేది ఒకటే బ్రాంచ్, ఇదే మనం పెట్టి 4 ఇయర్స్ అవుతుంది. సక్సెస్ఫుల్గా నడుస్తుంది, అది సోషల్ మీడియాలో ఇంకా చాలామంది చూసి మన పేరు వాడుకుంటున్నారు. సరే వాడుకొని బాగుపడితే పర్లేదు. ఇంకోటి నేమ్ కూడా రిజిస్ట్రేషన్ చేశాను, ఆల్రెడీ ఆర్ఎన్ ఉంటుంది ముందర, ట్రేడ్ మార్క్ తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోయింది, రిజిస్టర్ అయిపోయింది. సో అదే వాడుకుంటున్నారు, ఎక్కడెక్కడ చాలా కాల్స్ వస్తాయి నాకు విలేజ్లో కానీ, చాలా 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 మంది హైదరాబాద్లోనే ఒక 30 ఉంటాయి నాకు తెలిసి. ఓకే, కాకపోతే బాగుపడితే మంచిది, నా పరువు తీయకుండా ఓపెన్గా చెప్తున్నాం. మీరు మంచిగా ఉండి మంచిగా సంపాదించుకోండి, యంగ్ పీపుల్ కూడా రావాలని కోరుకుంటున్నా. బిజినెస్ జాబ్ ఒక్కటే కాదు, చాలా మందికి నేను చెప్పాను. యాక్చువల్గా ఇప్పుడు జాబ్ చేయట్లేదు, కంప్లీట్గా దీని మీద డిపెండ్ అయిపోయి ఉన్నారు. మీకు ఓకేనా మరి దీనికి గిట్టుబాటు అవుతుందా? నేను కూడా జాబ్ చేశాను, జాబ్ మా నాన్న చనిపోయిన తర్వాత నేను జాబ్ చేశాను, ఒక 4 ఇయర్స్ 5 ఇయర్స్ చేశాను. అయితే వచ్చే శాలరీ ఆడికాడికి సరిపోయేది. అదే పుట్టి పెరిగిందంతా బిజినెస్లోనే, దట్టు హోటల్లోనే పుట్టాము. మా నాన్న చిన్నప్పుడు హోటల్స్ ఉండే నల్గొండ డిస్టిక్లో. ఓకే ఓకే. అయితే మా నాన్న 10 ఇయర్స్ బ్యాక్ చనిపోయాడు, నేను ఒక 3-4 ఇయర్స్ జాబ్ చేశాను, ఇంక వద్దు బిజినెసే మనకు సెట్ అవుతుంది అని చెప్పేసి బిజినెస్లోకి వచ్చాను 4 ఇయర్స్ బ్యాక్. కొత్త కాన్సెప్ట్తో రావాలి, ఎవ్రీ ఒక మనిషి ఎప్పుడైనా చేంజ్ కావాలంటే కొత్తగా ఆలోచించాలి, థాట్స్ కొత్తగా ఉండాలి, వర్క్ హార్డ్, ఒక్కటే నమ్మండి. మనీ వెనకాల ఊరుకోద్దు, ఎవరైనా సరే పని వెనకాల ఊరకండి, మనీ మన వెనకాల ఊరుకుంటూ వస్తారని నేను నమ్మిన సిద్ధాంతం అదే. ఎవరైనా యూత్కి చెప్పేది ఏంది, మనీ వెనకాల స్టార్టింగే జాబ్ శాలరీ ఎంత సార్ అని అడగొద్దు, పని ఏంటి సార్ అని అడగండి. కంపల్సరీ మీరు బాగుపడకపోతే అప్పుడు చెప్పండి, ఓన్లీ పని 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 వెనకాల పరిగెత్తండి, మనీ మీ వెనకాల పరిగెత్తుకుంటూ రాకపోతే అప్పుడు చూడండి. మీరు ఇక్కడ మార్నింగ్ 8 ఇంటికి స్టార్ట్ చేస్తారా, టిఫిన్ అయినా ఒక లంచ్ ఒకటేనా? అయితే
టిఫిన్ కూడా ఉంటుంది, మార్నింగ్ టిఫిన్ ఉంటుంది. టిఫిన్ ఏంటంటే వేరే వాళ్ళకి అప్పై చెప్పాను అనమాట. మన మెయిన్ కాన్సెప్ట్ లంచ్. ఓకే. మార్నింగ్ 7:00 అట్లా పని వాళ్ళు వస్తారు మొత్తం. లాక్డౌన్ ముందు ఒక 30-40 మంది ఉండేది, ఇప్పుడైతే దాని మొత్తం ఆఫ్ అయిపోయింది. ఒక 15 మంది పని చేస్తున్నారు మొత్తం కలిపి, అందరు కలిపి ఒక 40 కుటుంబాలు బతుకుతున్నాయి ఇక్కడ. అంటే దట్ ఈస్ ద గ్రేట్నెస్. అండ్ 7:00 స్టార్ట్ అవుతుంది. 7:00 చూసారు కదా, 7:00 కటింగ్ గీటింగ్ అన్న అవుతుంది. 11:30 షార్ప్ ఆ 12:00 ముందరికి వచ్చేస్తారు అన్ని టేబుల్ మీదకి వచ్చేస్తే. ఓకే. 12:00 టు 4:00 వరకు హెవీ క్రౌడ్ ఇక చాలా 100 మంది వచ్చింది ఇంటి ఇక్కడికి. చాలా బాగుంటుంది. ఇప్పుడు కరెక్ట్గా మీరు అడ్రస్ లొకేట్ చేయాలంటే ఉప్పల్ టు నాగోల్ మధ్యలో మీరు మెట్రోలో వచ్చేవాళ్ళు, నాగోల్ స్టేషన్ పక్కనే ఒక 10 అడుగులు వేస్తే ఉంటుంది. పిల్లర్ నెంబర్ 845 ఆర్టీఓ ఆఫీస్ పక్కనే, చాలా నీట్గా ఉంటుంది. దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా మనీ తక్కువనా మనీ లేకపోయినా అని వచ్చి తినొచ్చు అని ఓపెన్గా చెప్తున్నా. ఎందుకంటే నేను కూడా అదే ఏజ్లోకి వెళ్ళొచ్చా, అదే కష్టాలకు వెళ్ళొచ్చా కనుక యూత్ కానీ ఎవరైనా కానీ మనీ లేవన్నా అంటే కంపల్సరీ వచ్చి ఫ్రీగా తినొచ్చు అని కూడా చెప్తున్నా ఓపెన్గా. ఆయన మనీ కోసమే కాదు, మంచి కాజ్ కోసం కూడా ఆయన పెట్టారు దీన్ని. దాన్ని మనం హెల్ప్ చేయాలి, ప్లస్ అలాగే దాన్ని సపోర్ట్ చేయాల్సిన అవసరం కూడా చాలా ఉంది. అన్నదాత సుఖీభవ అని ఊరికనే అనరు, ఆయన్ని చూస్తేనే అర్థమవుతుంది ఎంతమందికి హెల్ప్ చేశారు ఏంటి అన్నది. ఇంకా మీకు యాక్చువల్గా ఇప్పుడు ఈవినింగ్ నైట్ డిన్నర్ అది కూడా ఏమన్నా పెట్టొచ్చు? పెట్టొచ్చు కానీ ఒక్కడిని అయిపోయా కనుక నాకు అంటే వెయిట్ ఎక్కువ పడుతుంది అనమాట. అంటే ఉన్న ఈ కొద్దిసేపు అయినా నీడియా నడపాలి అన్నది. ఎవరైనా మ్యాన్ పవర్ మంచి వాళ్ళు దొరికితే కూడా తొందరలో పెడతాం, మంచి పెద్ద కాన్సెప్ట్ తోటి వస్తున్నాము. చిన్న నీటి ఫ్యామిలీ ఒక 4 కూడా ఒక 200-300లలో పెద్ద హోటల్లో తిన్నంత లెవెల్లో తీసుకురావడం నా ఏం, అందరికి ఎలా ఉంటుందో నాకు కూడా ఒక ఏం ఉందన్నమాట. ఒక ఫ్యామిలీ ఒక 300-400లో మనం పెద్ద హోటల్ పోతే మినిమం 1,000-1,500 అవుతుంది, ఈజీగా అవుతుంది. కానీ ఒక 400-500 లోపలనే ఒక 4 ఒక ఫ్యామిలీ భార్య భర్త ఇద్దరు పిల్లలు తినేలాగా పెట్టాలన్నది నా ఏం. మంచిగా పాష్గా ఒక ఏసీలో తిన్నట్టు మంచిగా సర్వీస్ చేసి పెట్టాలన్నది నా ఏం. అది కూడా తొందరలో నెరవాలని మీరు కూడా కోరుకోండి, నేను కూడా కోరుకుంటా, పూర్తిగా కోరుకుంటానండి. మీరు మీ ఆలోచనలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. నార్మల్గా మిడిల్ క్లాస్ కానీ లో మిడిల్ క్లాస్ కావచ్చు, చాలా చిన్న ఫ్యామిలీలకి బాగా రీచ్ అయ్యేలా ఉన్నాయి మీ ఆలోచనలు కూడా. చాలా దాన్ని మేము సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా లోకల్ ఫుడ్స్ తరఫు నుంచి కూడా మీకు ఇంకా ఇంకా మనస్ఫూర్తిగా ఇంకా పై స్థాయికి వెళ్ళి ఇలాంటి హోటల్స్ ఇంకా వేరే బ్రాంచ్లు కూడా మీరు పెట్టాలని మేము చూసుకుంటున్నాం. ఎందుకంటే మిగతా ఏరియాస్లో చాలామంది ఇలాంటి ఫుడ్స్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. చాలామంది నాకు చాలామంది కాల్ చేస్తుంటారు, మా గచ్చిబౌలిలో పెట్టండి, సికింద్రాబాద్లో పెట్టండి అని చాలామంది చాలామంది నాకు చెప్తారు. కాదు అది పెట్టడం అనేది చాలా అంటే చాలా ఆచితూచి పెట్టాలి, ఏదో పెట్టేసామన్నట్టు కాకుండా మన పేరు ఖరాబ్ కావద్దు, మన వల్ల 4 బాగుపడాలన్న కాన్సెప్ట్ తోటి ఇన్నోలు ఆగిన. దీంట్లో లాభాలు లాభాలు పెద్దగా ఏముండవు. ఓపెన్ చెప్తున్నా పెద్దగా అంటే ఓకే సేఫ్ పని చేసుకుంటే 100,000 రూపాయలు వస్తాయో నాకు తెలిసి, అదే 100,000 రూపాయలు ఇటు వస్తున్నాయి చాలు. అంతమించి నేను ఊరికి ఏం పాలు తాగి ఊరికి హైపోతాయిపోతే వాళ్ళకి అవసరం లేదు. ఇంకోటి మేడం మనం ఒక 30-40 మందికి లైఫ్ ఇస్తున్నాం, అలా కుటుంబాలు బతుకుతున్నాయి చాలా మందికి. మెయిన్ అదొకటిస్తున్నారు, ఇంతకంటే పెద్ద లైఫ్లో ఏం అవసరం లేదు. బతకడానికి ఉండడానికి చాలా నాకే ఉంది, సరిపోద్ది. నెక్స్ట్ పెద్ద టార్గెట్స్ ఏంటంటే చాలా మందికి రీచ్ అవ్వాలి, చాలా కుటుంబాలు బతకాలన్న కాన్సెప్ట్ తోటి ఉన్నాము. పెద్దగా బ్రాంచ్ పెట్టి చాలా మందికి లైఫ్ ఇవ్వాలన్నది మెయిన్ కాన్సెప్ట్. అది దాని మీద బతుకుతున్నాము, దానికోసమే వస్తాము. అండ్ 4 ఇయర్స్ బ్యాక్ ఓపెన్ చేసినప్పుడు నేను మా అన్నయ్య మిర్యాల సూర్యప్రకాష్ నేను కలిసి పెట్టాము. మా అమ్మ కూడా మీకు చాలాసార్లు నేను ఇంట్రోస్ చేద్దాం అనుకున్నాను. ఈ కోవిడ్ వల్ల మా అమ్మ ఏదో 70+ ఉంటుంది. ఓకే. సరే కోవిడ్ వల్ల ఆమె తీసుకొని రావట్లేదు, ఎందుకంటే మనకు పెద్దది కావాలి కావాలి అందుకే. ఓకేనా? అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ మీడియా కూడా చాలా రుణపడి ఉంటాం. నెక్స్ట్ వెజ్ మీల్స్ ఒకటి అయిపోయింది, నెక్స్ట్ చికెన్ దమ్ బిర్యానీ తినిపిస్తాం మా బ్రదర్తో. అతను ఎలా ఉందో చెప్పాలి, చెప్తారు కూడా తప్పకుండా. లెట్స్ వెయిట్ అండ్ సీ. మీరు కూడా చూడండి, మనం ఇప్పుడు అది కూడా టేస్ట్ చేసి మీకు చెప్తాను. చూడండి మనకి ఇప్పుడు బిర్యానీ కూడా ఇచ్చారు, ఒకసారి అది కూడా టేస్ట్ చేద్దాం ఎలా ఉందేంటో. ఒక బిర్యానీతో పాటు మనకి ఇది సరిపోకపోతే ఎక్స్ట్రా రైస్ కూడా మనకి ఇస్తానంటున్నారు. మనం ఏదైనా తినచ్చు, అన్లిమిటెడ్, మనకి కడుపు నిండాలి అనే ఉద్దేశమే వాళ్ళ ముందు టార్గెట్. లెగ్ పీస్ ఇచ్చారు మనకు, అన్ని దీంట్లో కూడా గ్రేవీ, రైత పెరుగు రైతను గ్రేవీ కూడా ఇచ్చారు. ముక్క కూడా చాలా బాగుంది, అసలు చాలా నీట్గా కుక్ చేశారు.
ఇక్కడ ఉడకపోవటం కానీ అలాంటిది కూడా ఏం లేదు, చాలా నీట్గా బాగుంది. ఇదండి ఈరోజు నాతో అన్ని టేస్ట్ చూపించారు, అన్ని టేస్ట్ చేశాను, అటు వెజ్లో కానీ ఇటు నాన్ వెజ్ కానీ ఎక్సలెంట్ అసలు చెప్పాలంటే. మీ పేరన్న? రామకృష్ణ మిర్యాల. ఈ హోటల్లో మీరు ఎప్పటి నుంచి వర్క్ చేస్తారు? ఈ హోటల్ వర్క్ కాదు కానీ ఇది మా తమ్ముంది హోటల్, బాబాయ్ కొడుకు. ఎప్పటి నుంచి ఉంటారు? 4 ఇయర్స్ స్టార్ట్ అయినప్పుడు అంటే మధ్యలో బ్రేక్ అయ్యి మళ్ళీ వచ్చింది. ఓకే, ఎప్పుడు ఉంటారు అన్న ఇక్కడ మేనేజింగ్ వాళ్ళంతా? మేనేజింగ్ ఈనేజింగ్ అంతా నెంబర్ వన్ ఉంటుంది, క్వాలిటీలో నో కాంప్రమైజ్. ఓకే, ఫుడ్లో ఫుడ్ పర్ఫెక్ట్ ఉంటుంది. 12 స్టార్ట్ అవుతుంది, మొత్తం ప్రిపేర్ అవుతుంది, 5 క్లోజ్ అవుతుంది, 5 తర్వాత వచ్చి ఎవరికి దొరకదు ఏ ఐటమ్ అనేది. ఓకే, నైట్ ఉండదు అన్నమాట? నైట్ ఉండదు, ఎప్పటికప్పుడే ఫ్రెష్ టు ఫ్రెష్. ఇవన్నీ మీరు ఈ కూరగాయలు ఇవన్నీ విలేజ్ నుంచి తీసుకొస్తారా? మొత్తం పల్లెటూరు నుంచి వస్తాయి, కేంద్ర సేంద్రియ పద్ధతి నుంచి. సేంద్రియ ఇక్కడ మార్కెట్లలో కాదు, కాదు సేంద్రియ విలేజ్ నుంచి వస్తుంది. మాకు మిర్యాలగూడ, నల్గొండ, చుట్టుపక్కల పల్లెటూరులో నుంచి వస్తుంది.